విశ్వక్ గారితో మనం మాట్లాడిస్తాం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా సాంగ్ లాంచ్ చేయడానికి వచ్చిన విశ్వక్ బ్రోకి థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అదే అదే కొట్టినట్టు చూసారు. సో అదొకటి ఇంకొక విషయం చెప్పడం మళ్ళీ మర్చిపోతానేమో, జూన్ 2nd మా నేను చూడండి సార్ సినిమా రిలీజ్ అవుతుంది. సినిమా చాలా బాగా వచ్చింది, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. మీరు పెట్టే ప్రతి పైసాకి సినిమా ఖచ్చితంగా న్యాయం చేస్తుందండి. తప్పకుండా థియేటర్స్కి వెళ్ళి చూడండి. అలాగే సినిమాలో అందరం బాగా కష్టపడ్డామండి, ఇంక్లూడింగ్ ప్రొడ్యూసర్ గారు కూడా. ఎందుకంటే సార్ కూడా ఎప్పుడు సెట్లోనే కూర్చునేవారు, ఎప్పుడు చూసినా ఈవినింగ్ ప్యాకప్ చెప్పేవారు కూడా అలా కూర్చునేవారు సెట్లు, ఎప్పుడు బయటికి వెళ్ళేవారు కాదు, ఏం కావాలనే దగ్గర నుండి చూసుకునేవారు. అలాగే నాకు అంటే ఈ క్యారెక్టర్ నేనే బెస్ట్ అని చెప్పి నన్ను ఆఫీస్కి పిలిచి నువ్వు చేస్తే బాగుంటుందని చెప్పి మా రాకేష్ అన్న నాకు ఈ ఛాన్స్ ఇచ్చారు. అన్న మీరు ఇచ్చిన ఛాన్స్కి నేను ఖచ్చితంగా న్యాయం చేశాను అనుకుంటున్నాను నేను. అలాగే గణేష్ ఛాన్స్గా చెప్తున్నా, మా గణేష్ తోటి నేను మంచి కామెడీ సీన్స్ పండే ఇందులో. మీకు చూడండి ఇప్పుడు నేను చెప్తే వాళ్ళు ఎక్కువ అనిపిస్తుందేమో, జూన్ 2nd మీరు చూస్తే అర్థమవుతుంది. అలాగే అవంతి గత కూడా చేశాను నేను కాంబినేషను, అంటే తనకి ఒక ఆ లాంగ్వేజ్ బ్యారియర్ కూడా రాకపోయినా కూడా బాగా కష్టపడి చేసింది సినిమాలో. యూ కెన్ సీ ఇట్ ఆన్ జూన్ 2nd. సాంగ్స్ ఒకటి అన్నీ చాలా బాగా వచ్చాయి. మళ్ళీ చెప్తున్నాను, జూన్ 2nd సినిమా రిలీజ్ అవుతుంది, తప్పకుండా చూడండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇప్పుడు కార్తీక్ గారు టర్న్. యా రండి.